ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్నానాల గది ఎక్కడ పెట్టొచ్చు. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, సార్ మీరు తూర్పు వైపు కానీ పడమర కానీ ఎప్పుడు కూడా టాయిలెట్స్ గురించి చెప్తున్నారు, మరి బాత్రూమ్స్ ఎక్కడ పెట్టొచ్చు అనే ఒక కండిషన్ మాట్లాడినప్పుడు కేవలం బాత్రూమ్, కేవలం స్నానాల గది, మళ్ళీ బాత్రూమ్ అంటే మళ్ళీ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. స్నానాల గది, స్నానం చేయడం కోసం మనం ఏర్పాటు చేసుకునే గది ఎక్కడ ఉండొచ్చు, లేదు స్నానం చేసే సరైన స్థానం ఎక్కడ అని కూడా మీరు అనుకోండి. స్నానం చేసే సరైన స్థానం కానీ, స్నానాల గది కానీ, స్నానం ఎక్కడ చేయాలని కానీ, ఏదైనా ఇదొక్కటే ఆన్సర్ అండి. ఓపెన్లో చేస్తామా, గదిలాగా కట్టుకొని చేస్తామా, చిన్న షెడ్లాగా వేసుకొని కట్టుకుంటామా, ఆకులతో రౌండింగ్ చేసి కట్టుకుంటామా, సెకండరీ, అవి నాకు సంబంధం లేదు. మనం ఇక్కడ డిస్కస్ చేసే పాయింట్లో కేవలం ఒక ఇంటికి సంబంధించినంత వరకు, ఒక ఇంటి లోపల, ఇంటి అంటే ఇంటి యొక్క కాంపౌండ్ లోపల ఎక్కడ ప్రదేశం అంటే ఏ ప్రదేశంలో మనం పెట్టాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు చూడండి ఒకసారి, చాలా దాంట్లో సార్ మీరు స్క్వేరే చెప్తున్నారు, రెక్టాంగిల్ చెప్పట్లేదు, మీరు ఏది తీసుకున్నా ఒకటే నియమాలు ఉంటాయండి. సో మనకి ఇది తూర్పు అనుకుందాం, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, ఇందులో ఇది మీ ఇల్లు అనుకుందాం, ఓకేనా. స్నానాల గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అంటే 100% ఒక నియమం పాటిస్తాము అని డిసైడ్ చేస్తే కనుక తూర్పు వైపు. సార్ మీరు తూర్పులో ద్వారం పెట్టమన్నారు కదా, అరే ద్వారం పక్కన పెట్టుకోండి, ఈ ద్వారం పక్కన పెట్టుకోండి, ఇదిగోండి పక్కకు పెట్టుకోండి, ఓకేనా. సో ఈ స్నానాల గది వచ్చేసేసి టోటల్ ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలేసిన తర్వాత మాత్రమే పెట్టాలి, ఇది ఖచ్చితమైన నియమం. ఒకవేళ సార్ మేము సెంటర్ డోర్ తీసుకుంటున్నాం మరి ఇటు పెట్టొచ్చా, 100% ఇటైనా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలకే స్నానాలు చేద్దామని డిసైడ్ అయితే ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు. ఇదేంటి సార్ మీరు మళ్ళీ ఈశాన్యంలో రూమ్ పెట్టిస్తున్నారు, ఈశాన్యంలో పరువు అవుతుంది కదా, ఏమీ కాదండి, 100% నియమాలు. నేను అందుకనే ప్రతి వీడియో చూడమని చెప్తున్నాను, 100% మీరు ప్రతి వీడియో చూస్తే అసలు ఈ ప్రశ్నలు రావు, మీరు ఎందుకు అర్థం చేసుకోరు, ఈ ప్రశ్నలు రావు. ప్రతి వీడియో చూడండి, ఓకే. ఇక్కడ చూడండి, గుమ్మానికి అడ్డు లేకుండా మీరు కుడివైపైనా పెట్టండి, ఎడమవైపైనా పెట్టండి, ఇది ఉదయం 7 గంటల తర్వాత స్నానాలు చేసుకోవడానికి నియమాలు. 3-4 గంటలకే చేస్తామంటే ఇది ఇదేందండి గమ్మత్తుగా మీరు ఏదో కొత్త విషయం చెప్తారనుకుంటే, మీరు 3-4 గంటలకైతే ఒక ప్లేస్ చూపిస్తున్నారు, 7 తర్వాత అయితే ఇది చూపిస్తున్నారు, ఇదేంటిది, ఇది వాస్తుశాస్త్రంలో ఇట్లా కూడా ఉందా, 100% ఉందండి. దానికి కారణాలు కూడా చెప్తాను. సూర్యుడి యొక్క భ్రమణం అంటే భూమి ఏదైతే తిరుగుతూ ఉంటుందో, ఈ భూమి తిరిగే సమయంలో మనకు 3-4 గంటల సమయంలో సూర్యుడు ఇక్కడ నుండి ఇట్లా ఈశాన్యానికి ప్రయాణిస్తూ ఉంటాడు, అంటే సూర్యుడు ప్రయాణించడం అండి, భూమే తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ అది చెప్తే ఇది, ఇది చెప్తే అది అంటారు. సో సూర్యుడు అనుకోండి టెంపరవరీ, సూర్యుడి భ్రమణంలో ఇట్లా తిరుగుతూ ఉంటాడు కదా. సో ఈ 3-4 గంటల సమయంలో సూర్యుడు ఉండే స్థానం దగ్గర మనం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయినప్పుడు ఇది అత్యంత అదృష్టము. ఎట్లా అదృష్టము, మనకు పూర్వం నేను చెప్పిన వీడియోస్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ చెప్పిన వీడియోస్లో నేను ఒక పాయింట్ చెప్పాను, మన ఇంటి లోపల అల్ట్రావైలెట్ రేస్ ఈశాన్యం గుండా మన ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి అని చెప్పాను, అది కూడా ఉదయం సమయంలోనే. సో ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ అల్ట్రావైలెట్ రేస్ కానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంటుందంటే, అల్ట్రావైలెట్ రేస్ మన శరీరానికి చాలా మంచిది, ఇన్ఫ్రారెడ్ రేస్ మన శరీరానికి డ్యామేజ్ చేసేవి, చాలా భయంకరంగా ఉంటాయి, అవి సాయంత్రం పూట మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఈ ఉదయం సమయంలో అల్ట్రావైలెట్ రేస్ వచ్చే సమయంలో మనం స్నానం చేసినప్పుడు ఓపెన్లో చేస్తామా రూమ్ చేస్తామా అంటే ఓపెన్లో నంబర్ 1, ఓపెన్లో చేసినప్పుడు ఈ స్నానం చేసే కండిషన్లో మనం ఫ్రెష్ అప్ అయినప్పుడు ఆ అల్ట్రావైలెట్ రేస్ మన శరీరానికి తగిలి శరీరం ఉత్తేజవంతంగా మారుతుంది.
सो ई विधान अब्जर्वेशन చేసినప్పుడు స్నానాల గది నియమం ఇది సరే ఇది ఏ ఫేసింగ్ కి చెప్తున్నారు ఏ ఫేసింగ్ అయినా సేమ్ రూల్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఏదన్నా అనుకోండి ఓకేనా అయితే పడమర వాళ్ళైనా పెట్టుకోండి దక్షిణం వాళ్ళైనా పెట్టుకోండి ఉత్తరం వాళ్ళైనా పెట్టుకోండి తూర్పు వాళ్ళైనా పెట్టుకోండి స్నానాల గది మళ్ళీ చెప్తున్నాను స్నానాల గదికి మాత్రమే ఇవి పర్మిటెడ్ సూర్యస్థానంలో స్నానాలు చాలా నంబర్ 1 పూర్వకాలంలో మీరు అబ్జర్వేషన్ చేస్తే తూర్పులు అంటే ఏదైనా అదర్ ఫేసింగ్ ఉంటే తూర్పులు ఒక పెద్ద బండ పెట్టి ఆ బండ మీద నిలబెట్టి నిలబడి స్నానం చేసుకునేవాళ్ళు మీరు కావాలంటే మీ తాత ముత్తాతలు అమ్మమ్మ వాళ్ళ ఊర్లల్లో అంటే చిన్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయి మీద నిలబడి స్నానాలు చేస్తారు అది ఓపెన్లో చేస్తారు ఆ ఓపెన్లో చేసిన వ్యక్తికి మీరు అబ్జర్వేషన్ చేస్తే కంటిన్యూ స్నానాలు చేసిన వ్యక్తిని అబ్జర్వేషన్ చేస్తే ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు రావు చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు అసలు హెల్త్కి సంబంధించి ఎన్నో కండిషన్స్ ఉంటాయి అర్థమైందండి సో ప్రతి విషయాన్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి నియమాన్ని మనం పాటిస్తూ వెళ్తే జీవితాంతం సుఖ సంతోషాలు కదండి ఆ ఒక్క చిన్న ప్రయత్నం కోసమే కదండి ఇవన్నీ నేను చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మన హరివాస్తు ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయించండి వాళ్ళందరికీ అసలైన సమాచారం ఏముందో వాళ్ళందరికీ షేర్ చేయండి సరైన సమాచారం సనాతన ధర్మాన్ని కాపాడడంలో మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటానండి ధన్యవాదాలు